శామ్యుల్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లీగల్ కోణంలో ఎట్లా చూడాలి? దీన్ని న్యాయపరంగా ఎట్లా చూడాలి? దీన్ని సిస్టమ్ మ్యూట్ లో ఉన్నది శామ్యుల్, అన్మ్యూట్ చేయండి. ఎస్, ఓకే, హలో. ఎస్, ఎస్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది సెక్షన్ 5(2) ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ద్వారా కోర్ట్స్ అనేది దీన్ని చూస్తాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్షన్ 5(2) ఏం చెప్తుందంటే, మనకి ఏదైనా పబ్లిక్ ఎమర్జెన్సీ సంభవించినప్పుడు లేదా ప్రజల భద్రత దృష్ట్యా సెంట్రల్ ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రం తరఫున ప్రత్యేకంగా అధికారం పొందిన ఏదైనా అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వం అలా చేయడం అవసరమని లేదా సముచితమని సంతృప్తి చెందితే భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత యొక్క ప్రయోజనాలు, రాష్ట్ర భద్రత, విదేశీలతో స్నేహపూర్వక సంబంధాలు లేదా పబ్లిక్ ఆర్డర్ లేదా నేరం యొక్క కమిషన్ కు ప్రేరేపించడాన్ని నిరోధించడం కోసం పై కారణాల కోసం రాతపూర్వకంగా ఆర్డర్ ద్వారా ఏదైనా వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సందేశాలను నిర్దేశించవచ్చు లేదా ప్రసారం చేయబడిన లేదా స్వీకరించిన ఏదైనా టెలిగ్రాఫ్ ప్రసారం చేయబడదు లేదా అడ్డగించబడాలి లేదా నిర్బంధించబడాలి లేదా బహిర్గతం చేయాలి. పబ్లిక్ ఆర్డర్ చేయడం లేదా ఆర్డర్ లో పేర్కొన్న దాని అధికారి. సో ఇలా ఆర్డర్ బై ఆర్డరే చేయాలి తప్ప ఇల్లీగల్ గా అయితే చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదు. Yes. By order of the concerned authorities. Yes. దివ్యశ్రీ గారు, భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ప్రభుత్వాలు కూలిపోయినటువంటి దాఖలాలు మన ముందున్నాయి. అంటే ప్రతిపక్ష నాయకుల ఎత్తుల పై ఎత్తులు కనుక్కోవడానికి అప్పుడు నిఘా వర్గాలను ఉపయోగించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం డిఫరెంట్గా, అంటే వాళ్ళ స్థాయిని దిగజారి పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, ప్రతిపక్ష నేతలు అందరి వ్యక్తిగత జీవితాల్లోకి టెలిఫోన్ ట్యాపింగ్తో తొంగి చూశాయనేటటువంటిది మనకు ఈ వ్యవహారంతో ఒక్కసారి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎట్లా అభివర్ణిస్తారండి? ఒక పర్సన్ ప్రైవసీని ఇన్ఫ్రింజ్ చేసేటటువంటి రైట్ ప్రభుత్వాలకు ఏ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉంటుంది? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇవి రూల్స్ రాసున్నప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే గవర్నమెంటే ఆ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. సో దానికి వాళ్ళు స్టేట్ పోలీస్ అధికారుల్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ప్రైవేట్ పీపుల్ లైఫ్స్లోకి ఎంటర్ అవుతున్నారు. సరే, ప్రతిపక్షాలకి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నారన్న, ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ వీళ్ళందరి జీవితాల ప్రైవసీల్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు రాజనారాయణ ఇందిరాగాంధీ కేసులో అప్పుడు ఏమైంది, ఆయన ఎలక్షన్ పిటిషన్ వేశాడు, నేను గెలుచుండేవాడిని, ఈవిడ ఇలాంటి కరప్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి, ఇప్పుడు ఆ కరప్ట్ ప్రాక్టీసెస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో రాసుంటాయి. ఎవరెవరైతే ఎన్నిక పడతారో వాళ్ళు ఈ తప్పులు కనుక చేసుంటే కనుక ఇలా పిటిషన్ వేయమని అందులోనే రాసుంది. అలా అది అక్కడ ఓటర్ అయినా వేయచ్చు, లేకపోతే అపోనెంట్ అయినా వేయచ్చు. అలా ఎలక్షన్ పిటిషన్ వేస్తే ఆ ఎలక్షన్ పిటిషన్ని హైకోర్టు కన్సిడర్ చేసి ఇందిరాగాంధీకి అప్పుడు 6 ఏళ్ళు బహిష్కరణ ఇచ్చింది, డిస్క్వాలిఫై చేసింది, 6 ఏళ్ళు మీరు ఎలక్షన్లో నుంచోవడానికి లేదు అని. అలా ఇక్కడ ఓటర్స్ అన్నా ముందుకు రావాలి, ఆర్ అపోజిషన్ లీడర్స్ అన్న, ఎవరైతే వాళ్ళు ఓడిపోయారు అని అనుకుంటున్నారో వీళ్ళ ఈ చర్య వల్ల వాళ్ళన్నా ముందుకొచ్చి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇలా జరుగుతుంది. అండ్ ప్రైవేట్ పీపుల్ అయితే గనక ఇందాక మై కొలీగ్ చెప్పినట్టు Article 32 సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేని వాళ్ళు హైకోర్టులో వాళ్ళ రైట్ వైలేట్ అయ్యింది, మా ప్రైవసీ ఇట్లా వైలేట్ అవుతుంది అని అంటే హైకోర్టు వాళ్ళు ఈ యాక్ట్ ప్రకారం వెళ్ళారా లేదా, టెలిగ్రాఫ్ యాక్ట్లో ఇలా రాసుంది, ఆ రూల్స్ అన్నీ ఫాలో అయ్యారా లేదా, ఎవరిచ్చారు మీకు అథారిటీ, ఏ రీజన్స్ వల్ల మీరు ఆ ఇంటర్సెప్షన్ చేయాల్సి వచ్చింది, అవన్నీ పరిగణనలోకి తీసుకొని ఒకవేళ వాళ్ళు దుర్వినియోగం చేసినట్టు ఉండుంటే అది క్రిమినల్ ప్రొవిజన్ అవుతుంది, క్రిమినల్ పీనల్ ప్రొవిజన్ ప్రకారం వాళ్ళకి 3 ఏళ్ళ దాకా జైలు శిక్ష, ఇంకా పైన పనిష్మెంట్స్ అలా రాసిపెట్టి ఉన్నాయి.